ఇక ఇది చెప్పాలంటే మామూలుగా లేదు. తెలంగాణలో నిరుద్యోగుల భేరి టైటిల్ చూపెట్టు, తెలంగాణ ప్రాంత బిడ్డల్ని చూపెట్టు ఒకసారి. ఒకసారి మీరు ఇదంతా చూడాలి ఏంది అనేది, మళ్ళొక్కసారి చూడాలి ఏం చేస్తున్నారు. అమ్మా అయ్యా బాంచన్ మీ మేనిఫెస్టో ఏది, ఇదే కదా, బబ్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 
ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు. తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన మాజీ రిటైర్డ్ ఆఫీసర్ ఆకునూరు మురళి గారు, ప్రొఫెసర్ కోదండరాం గారు, దాంతోపాటు తెలంగాణలో ఉన్న విపక్ష పార్టీలకు సంబంధించిన అందరూ మేధావులందరూ కూడా చెప్పారు. కోచింగ్ సెంటర్ల యజమానులు బక్క జెర్సన్ గాదె ఇన్నన్న, అద్దంకి దయాకర్ అన్న, బలమూరి వెంకటు, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యతిరేకులు, అంటే బీజేపీ కానీ అందరూ మొత్తుకున్నారు. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం, ఇస్ కరెక్ట్. ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. ఇక్కడ ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నా తెలంగాణ ఆడబిడ్డలు కొంగుజాటి అడుక్కోవాల్సిన పరిస్థితి ఏంటి? పోలీసులు ఏ కబర్దార్ కూసా లేకనుండి అంటున్నారంట. నేను ఎంత దారుణమైన పరిస్థితి అండి ఇది. ఒకసారి చూడండి, పెండింగ్లో ఉన్న 2000 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి వద్ద గురుకుల అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మోకాళ్ళపై కూర్చొని, మోకాళ్ళపై నిలుచొని నినాదాలు చేశారు. సీఎం లేరని తెలిసి పెద్దమ్మ తల్లి గుడి వద్ద ఆందోళనకు దిగారు. అక్కడి నుంచి నేరుగా గాంధీ భవన్కు వెళ్ళి వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెంబర్ 1, ఒకసారి ఇక్కడ చూద్దాం. గాలి వినోద్ కుమార్ గారు ఏమన్నారు? సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఏవి? సీఎంగా అర్హత లేని వ్యక్తి, మంత్రివర్గమంతా సమైక్యవాదులే, ఇక తెలంగాణకు వాళ్ళు ఏం మేలు చేస్తారు? గాలి వినోద్ కుమార్. కోదండరాం, ఆకునూరు మురళి, తీన్మార్ మల్లన్న మాట్లాడరెందుకు? నిరుద్యోగుల జేఎస్సీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడిన మాటలు. సీఎం ఇంటి ముట్టడి ఉద్రిక్తత, మోకాలపై కూర్చున్నా మొర ఆలకించరా? సోకాల్డ్ ప్రజాప్రభుత్వానికి గురుకుల టీచర్ల అభ్యర్థుల బాధలు కనిపించడం లేదు. సీఎం ఇంటి ముందు మోకాలపై కూర్చొని అభ్యర్థించినా వారి మొర ఆలకించడం లేదు. మేము విద్యా ప్రమాణాలు పెంచేందుకు పెద్ద సంఖ్యలో గురుకులాలు ఏర్పాటు చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. హరీష్ రావు. సర్కార్పై గురుకుల అభ్యర్థులు ఫైర్. పోస్టుల భర్తీపై కోరుతూ మోకాళ్ళపై నిరసన. అభ్యర్థులపై భద్రతా సిబ్బంది జులూ. గాంధీ భవన్ వద్ద నిరుద్యోగుల భిక్షయాటన. అదుపులోకి తీసుకున్న పోలీసులు 3వ రోజు ఓయూ నేత దీక్ష. మోతీలాల్కు అన్ని వర్గాల మద్దతు. సర్కార్పై విద్యార్థి సంఘాల ఆగ్రహం.